కర్నూలు జిల్లా నంద్యాలలో వాడవాడలా వెలిసిన పర్యావరణ గణపతులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. సంజీవ్ నగర్ రామాలయం, బాలాజీ కాంప్లెక్స్, కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను చూసి స్థానికులు ముచ్చటపడుతున్నారు. కేవలం ప్రత్యేక ఆకర్షణే కాకుండా విగ్రహాల ఏర్పాటులో నిగూఢ అర్థం ఉందని నిర్వాహకులు చెప్తున్నారు. సంజీవ్ నగర్ రామాలయంలో భగవత్ సేవ సమాజ ఆధ్వర్యంలో మొక్కజొన్న కంకుల వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కరోనాతో ఆర్థికంగా దెబ్బతిన్న దేశంలో ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడాలని ఆకాంక్షిస్తూ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇక బాలాజీ కాంప్లెక్స్ లో ఆరోగ్య గణపతి కాన్సెప్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. చేతిలో యమపాసం, కాలి కింద కరోనా బొమ్మతో వినాయక విగ్రహాన్ని బాలాజీ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేశారు. కాలి కింద కరోనా బొమ్మారి, అలాగే ఒక చేతిలో యమపాశంతో కూడా స్వామివారిని ఇక్కడ అలంకరించడం జరిగింది. పూర్తిగా మట్టితో ఇక్కడ ఏర్పాటు జరిగింది. దాదాపు 3 నెలల పాటు ఇక్కడనే టంగుటూరు వాసవులు మద్దిలేటి వారి శిష్య బృందం చేత కూడా మట్టితో తయారు చేసినాము. దీనికి దాదాపు 80,000 రూపాయల వరకు కూడా మాకు ఖర్చు అయింది. అంతా కూడా బాలాజీ కాంప్లెక్స్ ఉన్న భక్తుల ద్వారా కూడా మనం సేకరించి కూడా ఇక్కడ స్వామివారిని ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తూ వస్తున్నాం.